ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు. తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమ పరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచియున్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనేయున్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడనయ్యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడవయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించియున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరనాలకించి నీకుత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు, చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును. వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సినీయుల దేశము నుండి వచ్చుచున్నారు. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లను మరచునా? వారైనా మరచుదురుగాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడుచేసిన వారు నీలో నుండి బయలువెలుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును, బీటి స్థలములను, నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగివేసిన వారు
దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటూ అటూ తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా. వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవాడెవడు? నేను ఒంటరికత్తనై విడవబడితిని, వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవనుకొందువు. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మునుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తన్నులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. బలార్జుని చేతిలో నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.